टीएमसी प्रेक्षकुलकु नमस्कारं सात्विक वंटलकु स्वागतं सुस्वागतं ई रोजु मनं चेसुकोबोये वंट क्याबेज पचड़ी కావాల్సిన పదార్థాలు క్యాబేజీ పచ్చిమిర్చి ఎండుమిర్చి మినపప్పు శనగపప్పు జీలకర్ర మెంతులు ఆయిల్ ముందుగా మనము క్యాబేజీ కేజీ క్యాబేజీని తీసుకున్నాము దాన్ని చిన్న చిన్న ముక్కలుగా మనం కట్ చేసుకుందాం ముందుగా మనం స్టవ్ వెలిగించుకుందాము మనం pan ని పెట్టుకుందాము కొద్దిగా వేడైనంత వరకు మనం ఉంచుదాము pan ని ఈ విధంగానే మరి క్యాబేజ్ ని మనం ఎన్నో విధాలుగా యూస్ చేసుకోవచ్చు క్యాబేజీ ఫ్రై చేసుకోవచ్చు క్యాబేజీ సాంబార్ చేసుకోవచ్చు క్యాబేజీ మంచూరియా కూడా మనం చేసుకోవచ్చు ఎన్నో విధాలుగా మనం క్యాబేజీని ఎన్నో విధాలుగా వాడొచ్చు మనం ఈ రోజు పచ్చడి చేసుకోబోతున్నాం క్యాబేజీ పచ్చడి ముందుగా మనం ఆయిల్ వేసుకుందాం క్వాంటిటీని బట్టి మనం ఆయిల్ వేసుకుందాం మీకు ఎంత కావాలంటే అంత తక్కువ కావాలంటే తక్కువ వేసుకోవచ్చు ఎక్కువ కావాలన్నా కానీ ఎక్కువగా కూడా వేసుకోవచ్చు మనం అంటే ప్రొసీజర్ మనకి ఇంపార్టెంట్ ఇది కొద్దిగా వేడి అయిన తర్వాత మనము ఈ క్యాబేజీని ఈ విధంగా మనము కట్ చేసుకున్నాం కదా ఈ కట్ చేసుకున్న క్యాబేజీని మనము ఆయిల్ లో వేసుకుందాం సరి మనం దీన్ని కలుపుకుందాం మూత పెట్టేసుకుందాము మనం మూత పెట్టేసుకుందాము ఈ మగ్గేంత లోపు మనము దీనికి కావాల్సినవి మనము తయారు చేసుకుందాము ముందుగా మనం స్టవ్ వెలిగించుకుందాం ఇప్పుడు మనము దీన్ని ఈ పక్కన స్టవ్ లో పెట్టుకుందాము ఇది ఉడుకుతూ ఉంటుంది మంచిగా ఇప్పుడు ఇంకొక బాండి తీసుకొని మనము ఈ స్టవ్ మీద పెట్టుకొని ముందుగా మనము శనగపప్పుని తీసుకుందాము శనగపప్పుని కొద్దిగా మనం వేయించుకుందాము ఇది కొద్దిగా మనకి రెడ్డిగా అయినంత వరకు మనం వేయించుకోవాలి క్యాబేజీ సాంబార్ సార్ వచ్చినప్పుడు అంటే క్యాబేజీని కూడా సాంబార్ చేస్తారని అసలు ఎప్పుడూ మేము చేయలేదు ధ్యానంలో రాకముందు కానీ సార్ ఎప్పుడైతే ఇక్కడ ధ్యాన జగత్కి ఆఫీస్కి రావడం జరిగిందో అప్పుడు క్యాబేజీ సాంబార్ చేయడం జరిగింది ఇక్కడ దాని ద్వారా నేను నేర్చుకోవడం జరిగింది క్యాబేజీ సాంబార్ ఓహో క్యాబేజీ సాంబార్ కూడా చేస్తారని అప్పుడు తెలుసుకున్నాను నేను ఈ క్యాబేజీ పచ్చడి నేను హరిద్వార్ ధ్యాన మాకుంభ హరిద్వార్లో జరిగింది వసంత మేడం వాళ్ళు చేయడం జరిగింది అక్కడ అంటే నార్త్ ఇండియన్స్ మొత్తం అందరు కలిసి చేయడం జరిగింది అక్కడ మేము వెళ్ళడం జరిగింది అక్కడికి ఆ ధ్యాన మాకుంభకి వెళ్ళినప్పుడు వసంత మేడం వంట చేస్తున్నప్పుడు తనతోటే ఉండి రోజు తను ఏ విధంగా చేస్తుంది అని గమనించేదాన్ని
రాత్రి వరకు తనతోటే ఉండేదాన్ని నేను అప్పుడు క్యాబేజీ పచ్చడి తను చేయడం జరిగింది ఆ మేడం ఆ మేడం దగ్గర నేను నేర్చుకోవడం జరిగింది క్యాబేజీ పచ్చడి ఎంత అద్భుతంగా చేస్తారు వసంత మేడం వంటలు తన దగ్గర ఎన్నో నేర్చుకోవడం జరిగింది ఆ మేడం దగ్గర ఇది మనకి ఇలా బ్రౌన్ కలర్లో వచ్చేసింది ఇది తీసేసుకుందాం మనం ఒక బౌల్లోకి మళ్ళీ ఇప్పుడు ఒకసారి మినపప్పుని మనం వేసుకుందాం కొంచెం శనగపప్పు కంటే మినపప్పు కొద్దిగా ఎక్కువ వేసుకోవాలి మనం టేస్ట్ బాగా వస్తుంది ఇప్పుడు మనము ఇది పక్కన పెట్టుకున్నాం కదా ఒక్కసారి మనం దీన్ని కలుపుకొని మళ్ళీ మొత్తం వేసుకుందాం మనం సాల్ట్ వేసుకుందాం తొందరగా మగ్గడానికి మనం సాల్ట్ కొద్ది ఒక టీ స్పూన్ వేసుకుందాం దీంట్లోనే మనము కొద్దిగంత జీలకర్ర మెంతులు కొన్ని వేసుకుందాం మనము ఎప్పుడు కూడా పచ్చడికి అన్నీ వేయించుకొని వేసుకుంటాము ఎందుకంటే పచ్చిగా ఉండకుండా మనము ఎందుకంటే డైరెక్ట్ మనం పచ్చళ్ళలో కలిపేస్తాం కాబట్టి వేయించుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది మనకి ఇప్పుడు మనం ఈ ఎండుమిర్చిని వేయించుకుందాము ఇది కొంచెం లైట్గా మనము అంటే గ్రైండ్ అవ్వడం కోసం మనం లైట్గా వేయించుకుంటున్నాము ఎందుకంటే ఇంత మెత్తగా మనకి గ్రైండ్ అవ్వదు వేయించకపోతే కాబట్టి లైట్గా మనం వేయించితే చాలా తొందరగా మనకి గ్రైండ్ అవుతుంది జస్ట్ ఒక్క నిమిషం మరి ఎక్కువగా నల్లగా కాకుండా జస్ట్ వేడవుతూనే మనం తీసేద్దాం ఈ విధంగా మనం చిన్న చిన్న పీసెస్గా చేసుకున్నాము పచ్చిమిర్చిని దీన్ని కొంచెం ఆయిల్ వేసి మనము వేయించుకుందాం కొద్దిగా ఆయిల్ వేద్దాం మనం ఈ విధంగా మనము పచ్చిమిర్చిని వేయించుకోవడం ద్వారా కారం కొంచెం తగ్గుతుంది మనకి టేస్టీ బాగుంటుంది ఇప్పుడు మనకి ఇది ఫినిష్ అయిపోయింది మనకి అంటే కంప్లీట్ అయిపోయింది ఇది మనకి పక్కన పెట్టుకుందాం దీన్ని ఇప్పుడు మళ్ళీ మనం దీన్ని ఈ స్టవ్ మీదకి మార్చేసుకుందాం ఒకసారి కలుపుకుందాం మనం కొద్దిగా మనం పసుపు వేసుకుందాం ఒక టీ స్పూన్ పసుపు వేసుకుందాం ఒక్కసారి మళ్ళీ మనం కలుపుకుందాము ఉడికిందా లేదా ఒక్కసారి చూసుకుందాం మనం ఇది సిమ్లో పెట్టుకుందాం మనము
సిమ్లో పెట్టుకొని ఇప్పటి వరకు మనము వేయించుకున్నాం కదా ఇవన్నీ ఇవన్నీ మనం గ్రైండ్ చేసుకుందాం ఇప్పుడు ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నాం కదా ఈ పచ్చిమిర్చిని కూడా ఇందులో వేసుకుందాం ఈ చింతపండుని ఈ విధంగా మనము నానబెట్టుకుందాం పక్కకి కొంచెం మనము salt వేసుకుందాం ఈ విధంగా మనం గ్రైండ్ చేసుకోవడం జరిగింది ఒక్కసారి మనం దీన్ని చూసుకుందాం ఇది బాగా ఉడికింది మనకి ఇంకా ఆఫ్ చేసుకుందాం మనము ఇది చల్లారాక మరి మెత్తగా కాకుండా ముక్కలు ముక్కలుగా ఉండేటట్టు దీంట్లో మనం వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి లైట్ గా మనం గ్రైండ్ చేసుకుందాం ఎక్కువగా తిప్పొద్దు మిక్సీని జస్ట్ ఒక రౌండ్ మాత్రమే ఒక రౌండ్ మాత్రమే తిప్పి ఎందుకంటే పేస్ట్ అవ్వకూడదు ఇది దీని మనము ఒక బౌల్ లోకి తీసుకుందాం దీన్ని మనం మంచిగా కలిపేసుకుందాము ఈ కలిపిన మిశ్రమంలో మనము పోపు వేసుకుందాం ముందుగా మనం స్టవ్ వెలిగించుకుందాం ఆయిల్ వేసుకుందాం ఆయిల్ కొంచెం వేడి కాగానే మనం మినపప్పు వేసుకుందాం కొంచెం ఆవాలు కొద్దిగా ఆవాలు వేసుకుందాము కొద్దిగా జీలకర్ర ఇంగు వేసుకుందాం దీన్ని కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం వేగనిద్దాం కొద్దిగా మనం కరపాకు వేసుకుందాం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం ఇప్పుడు మనము పోపు వేసుకున్నాం కదా ఇదిని ఇందులో మనము కలిపేసుకుందాము చూసారు కదండి ఇదండి మనకి క్యాబేజీ పచ్చడి మనకి